మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అని కూడా కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి సో నేను ఈ వీడియో తీయడం ఏమంటే నేను నా హెయిర్ కి నేను మాస్క్ వేసుకుంటుంటే మీరు గుర్తుకొచ్చారు మీరందరూ కూడా సో నేను ఎందుకు వేసుకోవడం నాకు తెలిసినది మీకు షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో తీసాను ఇదైతే నిన్నటిది నేను హెయిర్ మాస్క్ చేశాను ఎందుకు చేశాను అంటే స్ప్లిట్ ఎండ్స్ కోసం హెయిర్ కట్ చేయకుండా స్ప్లిట్ ఎండ్స్ ని ఎలా రిమూవ్ చేయడం అనేది నేను చేశాను ఫ్రెండ్స్ సో తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓన్లీ 2 ఇంగ్రీడియన్స్ ఏ కావాలి సో వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ ఎండ్ దాకా చూసేయండి నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కూడా సజెస్ట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం సో అంటే ఫ్రెండ్స్ ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం ना दर कदो चूप्चना इधो आम्लेट का करी का कने का असल का टपेलमंटे मन की हेयर मास्क एवरेवर की एग् अंटे इष्ट एग् स्मेल अंटे इष्ट कमेंट बॉक्स लो सो ओनली एग्स ना नो एग्स तो पाटू कोकोनट ऑयल कड़ा इदी गो कोकोनट ऑयल सो एंदब्बा एग प्लस कोकोनट ऑयल एमुंटुंदना सरप्राइज अयिपोता चेप्ते मनकी इकड़ा चूडंडी एंटुकुलु उंटायि मन हेयर की किंदा एमवुतुंदी मन ऑयल पेट्टकुंडा लेकपोते हेयर केयर तीसुकोकुंडा सन अंटे सनलाइट वल्ल लेकपोते मन यूज चेसे हीट मटेरियल्स वल्ल मन की स्प्लिट एंड्स वस्ताई सो स्प्लिट एंड्स नी मन हेयर कट चेयकुंडा एला स्प्लिट एंड्स नी रिमूव चेसेयालनेदी ई वीडियोलो चूसेयंडी एलाना एलाना एला एला सो Come with me, let's do and mesmerize. Hey, ikka chusandi manaki em em kavalanedi ela chestuntam anedi chusandi ikkada 2 eggs long hair unte 2 eggs kavali medium hair unte 1 chalu inka takkuva unte 1 chalu inka idi main important idi clutcher hair ni tie chesukodaniki next ee bowl ఇది కోకోనట్ ఆయిల్ ఈ బౌల్ లో మనం ఎగ్ బీట్ చేసుకొని వేసుకుంటాం నాకు కావాల్సింది ఓన్లీ వైట్ మాత్రం సో ఎగ్ యాక్ ని దీంట్లో సెపరేట్ చేసుకొనేకి సో కమ్ 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 బుష్ సో టైం టు టైం ఇక్కడ నేను ఎగ్ బీట్ చేసేసాను సో ఇప్పుడు ఇది మనకు వద్దు సో దీన్ని తీసి పడేసేద్దాం సో నేను రిమూవ్ చేసేసాను ఇక్కడ చూడండి ఎగ్ యాక్ ఇది ఉంటే ఏమవుతుంది అంటే స్మెల్ వస్తుంది అందుకే ఇది వద్దు సో ఇది కావాలి మనకు సో ఇప్పుడు ఇందులో వేయమేద్దాం మన ప్యూర్ కోకోనట్ ఆయిల్ సో ఇక్కడ మన ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని ఇక్కడ వేసేద్దాం ఇక్కడ వేసేసాక ఇప్పుడు దీని మనం ఏం చేయాలి టిక్ 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 ఇలా సౌండ్ వచ్చేదాకా క్లీన్ గా రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా రెండిటిని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి అంటే ఎగ్ సెపరేట్ గా రిమైన్ అయిపోతుంది సో అవసరం లేదు సో ఇక్కడ చూసేయండి ఇంతే సింపుల్ ఇప్పుడు దీని మనం ఏం చేయబోతున్నాం అంటే హెయిర్ అప్లై చేయబోతున్నాం
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా చూసేసారు కదా, నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను. కింద చూసేయండి, ఇలా ఎక్కువ కిందనే కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ ఉండడము, నేను అందుకే అక్కడే ఎక్కువగా స్క్రబ్ అంటే మాస్క్ వేసుకుంటున్నాను అది. సో నేను ఈ చెప్పిండే హెయిర్ మాస్క్ని వీక్లీ మీరు ట్వైస్ హెడ్ బా చేస్తే ప్రతిసారి ఫాలో చేయండి. సో దీంతోపాటు మనకి స్కాల్ప్కి కావాలంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోవడం ఆనియన్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే అనేది. సో అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను పెట్టేటప్పుడు వీడియోని, అది కూడా యూజ్ అవుతుంది. సో ఇది మాత్రం స్ప్లిట్ ఎండ్స్ మాత్రం స్ప్లిట్ ఎండ్స్ కోసం మాత్రమే, సారీ. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ క్లీన్గా వేస్తున్నాను. నాకే ఒకలా అనిపించింది, ఎందుకంటే ఎగ్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా, బట్ స్టిల్ వేసుకోవాలి. ఏదైనా మనకి మంచిగా కావాలి అంటే కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలంటారు కదా, సో తప్పదు. ఒకటి వదిలితే ఒకటి ఉంటుంది అనేలాగా ఇది ఫ్రెండ్స్. సో నేను ఆల్మోస్ట్ అప్లై చేసేసాను. వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ పూర్తిగా వేసేసుకోండి. ఇది వేసేసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 30 to 1 hour వదిలేసి ఆ తర్వాత హాట్ వాటర్తో అంటే వార్మ్ వాటర్తో లేకపోతే కూల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేస్తే సిల్కీగా ఉంటుంది. ఎగ్ వేస్తే సిల్కీగా వస్తుంది హెయిర్స్ అనేది. ఇంకా కోకోనట్ ఆయిల్ మనం రెగ్యులర్గా పెడతాం కాబట్టి దాని యూజెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అలానే ఇప్పుడు ఇది స్ప్లిట్ ఎండ్స్ కోసం కూడా ఒక ఇది ట్రీట్మెంట్ లాగా అంటే ఒక రెమెడీలా ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, నేను ఇంకా కిందకి ఇంకా వేస్తూనే ఉన్నాను, ఎందుకంటే కింద ఎక్కువ ఉంటుంది, మనము అది ఎక్కువగా గాలికి ఉంటుంది కదా. హెయిర్స్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే అప్పుడే ఫ్రెండ్స్ దానికి డ్యామేజ్ అయ్యేది, బ్రేకేజ్ అవుతుంది. సో అందుకు ఇలాంటి రెమెడీస్ వాడండి. సో అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఎవరికైనా ఏదైనా బ్యూటీ టిప్స్ లేకపోతే హెల్దీ టిప్స్ ఏదైనా కావాలి అంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం అన్న చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని. నేను అక్కడ డ్యాన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్, సో ఇగ్నోర్ చేసేయండి. పాట పాడుకుంటూ డ్యాన్స్ వేస్తున్నాను, కొన్ని కొద్ది కొద్ది వేషాలన్నీ వేస్తుంటాను. సో దట్ అదంతా కొంచెం ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలు చేస్తూనే ఉంటారు. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి, పిచ్చిదనుకోకండి. సో అంతే ఫ్రెండ్స్, అన్నీ వేసేసాక ఒక నాట్ పెద్దదిగా ఒక క్లిప్ ఎత్తుకొని పైకి వేసి ముడేసేయండి ఫ్రెండ్స్, అంటే నాట్ వేసుకునేయండి. వేసుకొనేసి హ్యాపీగా తినండి, పచ్చోండి, డ్యాన్స్ వేయండి, ఏదైనా చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలాంటి కోతి వేషాలు వేశాననేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఇగ్నోర్, ఏమీ అనుకోకండి. ఇలాంటి కోతి వేషాలు అందరూ వేస్తారని నాకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి బాగోదు. ఆఫ్టర్ బాత్ ఇక్కడ చూసేయండి, ఎంత మీకే షైనీగా తెలుస్తుంది నా హెయిర్స్. లైవ్గా చూపిస్తున్నాను నేను, హెయిర్ వాష్ చేసిన 20 మినిట్స్కి నేను హెయిర్ని డ్రై చేసుకొని వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎంత షైనీగా కనపడుతుందో. నేను నెక్స్ట్ టైము హెయిర్ బ్లాక్ రావడానికి ఏం చేయాలి అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నిటిని ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. సో చూసారా, నాకు హెయిర్స్తో ఆటలాడుకోవడం అంటే హెయిర్ గోల్స్ ఎక్కువ ఫ్రెండ్స్. సో టాటా, బై బై, ఆల్వేస్ బి స్మైలింగ్.